వసంతి గారు, మీరు మరీనా అప్పుడు లాస్ట్ టూలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అన్న సెగ్మెంట్లో ఖచ్చితంగా మేమందరం మెరీనా గారు అనుకున్నాం. ఓకే, ఆ మూమెంట్ అసలు మీరే బయటకు వస్తారని మీరు అనుకున్నారు? ఏదైతే సూర్య ఎలిమినేట్ అయ్యాడో అండ్ గీతు ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పోయాయి. ఎప్పుడు ఎవరు వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు హౌస్లో అనేది. దానికన్నా బిఫోర్ మేము అనుకున్నాం వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి. సో ఆఫ్టర్ దిస్ టూ ఎలిమినేషన్స్ మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేనైతే న్యూట్రల్గా ఉన్నానా లేదా అనేది నేను అసలు ఫుల్ వదిలేశాను. ఐ జస్ట్ ఆడియన్స్కే వదిలేశాను, వాళ్ళు ఉంచాలనుకుంటే ఉంచుతారు లేకపోతే వచ్చేస్తాను బయట అని. సో అదే అలా జరిగింది, లాస్ట్కి చేయడం జరిగింది. నేను ఆ మూమెంట్ వాసంతి అని చెప్పినప్పుడు ఏంటి, మీరు ఆ క్లిప్ చూస్తేనే అర్థమవుతుంది హౌ టెన్స్ డ్ ఐ యామ్. అవును, చాలా టెన్షన్ పడ్డాను బికాస్ ఫ్యామిలీ వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఏదైతే ఫోన్ బూత్ ఇది జరిగిందో దాంట్లో కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని ఆ ప్లాట్ఫామ్లో పరిచయం చేయలేకపోయాను ఆడియన్స్. ఒక ఫోటోతోనే మీరు, యా ఒక ఫోటోతోనే నేను ఎంజాయ్ చేయాల్సి వచ్చేసింది. సో దట్స్ ఫైన్ అని అనుకున్నాను. బట్ ఏదైతే ఫ్యామిలీ వీక్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై మమ్మీ టు ఎవ్రీ వన్. మా మమ్మీని అందరికీ పరిచయం చేపిద్దామా అని హౌస్లో కానీ ఈవెన్ నా ఫ్యాన్స్కి కానీ అందరికీ అని అనుకున్నాను. ఒక్కటి మాత్రం నాకు చాలా అంటే చాలా బాధగా అయిపోయింది. సో ఇంకేం చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు. ఓకే, నిన్న ఈ గ్రాండ్ వెల్కమ్ ఇదంతా చూసిన తర్వాత మీ పేరెంట్స్ అంటే అమ్మ నుంచి తిరుపతిలో ఎలా ఉందంటే ఎలా కాల్స్ చేస్తున్నారు, ఏంటి మీకోసం ఎలా మాట్లాడుతున్నారు? ఫస్ట్ నేను బిగ్ బాస్ నుంచి బయట రాగానే అమ్మకే కాల్ చేశాను. మమ్మీ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చేశారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎందుకు త్వరగా వచ్చేసావు అని ఒక క్వశ్చన్ వేశారు ఆవిడ. వై ఎందుకు త్వరగా వచ్చేసావు, నాకు అదే బాధగా ఉంది అని. అంటే ఏం చేయలేదు, నా చేతిలో ఏం లేదు. సో ఇక్కడికి నా జర్నీ బిగ్ బాస్లో ఎండ్ అయిపోయిందనే సరిపెట్టుకోవాలి ఇంకా. సో అదే చెప్పాను మమ్మీకి. సో ఫ్యామిలీ వీక్ ఒక్కటి మిస్ అయ్యానని నాకు చాలా బాధగా ఉంది. బట్ దట్స్ ఫైన్, ఎప్పటికైనా మమ్మీని ముందు తీసుకొస్తా. ఓకే, ఈ హెయిర్ కట్ టాపిక్ వచ్చినప్పుడు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ కట్ ఇట్స్ నేను హౌస్లో కానీ నా రియల్ లైఫ్లో కానీ నాకు లేకపోయినా పర్లేదు, ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా అడిగితే నేను ఇచ్చిస్తా, నాకు లేకపోయినా పర్లేదు. సో హౌస్లో కూడా అలాగే జరిగింది, వాళ్ళకి ఇచ్చేసి దాని తర్వాత నా దగ్గర లేకపోయినా నేను అడ్జస్ట్ చేసుకునేదాన్ని. సో ఒక సాక్రిఫైస్ నేను మనసులో అనుకున్నాను, ఇంతమంది సాక్రిఫైస్ చేశారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. అంత ఈజీగా నామినేట్ రోహిత్ తీసుకున్నాడు, అంత ఈజీగా కాదు. బట్ అక్కడ కాన్వర్సేషన్ అయ్యింది, అక్కడికి నేను బాధపడ్డాను, అరే నేను తీసుకుంటే బాగున్నాయని. బట్ ప్రతిసారి నామినేషన్ యాక్సెప్ట్ చేసి జనాల్ని అయితే నేను టెన్స్లో పెట్టలేను కదా. సో ఏదైతే సుదీప గారిది జరిగిందో, సో అప్పుడు బాగా సేవ్ చేసి నన్ను ముందుకు నడిపించారు. మళ్ళీ ఇప్పుడు ఈజీగా తీసేసుకుంటే ఏంటి, ఈ అమ్మాయి ప్రతిసారి నామినేషన్స్ ఇంత ఈజీగా తీసేసుకుంటుంది అనే థాట్ కూడా జనాలకి వస్తుంది. సో నేను అదొక్కటి ఆలోచించి రోహిత్కి నేను నో చెప్పడం జరిగింది, మీరే తీసుకోండి ప్లీజ్, నేను అయితే రిస్క్లో వెళ్ళదలుచుకోలేదంటే హీ యాక్సెప్టెడ్ దట్. సో అది బయట ఎలా పోర్ట్రేట్ అయిందంటే ఆ అమ్మాయి ఫియర్, భయపడుతుంది నామినేషన్స్ అని. సో ఈ టాపిక్ ఒక 2 వీక్స్ కూడా నడిచింది. సో నా మీద దాని మీద కూడా నా మీద నామినేషన్స్ వేయడం చేశారు ఫస్ట్ 2 వీక్స్ అందరూ కూడా, అందరూ కూడా నామినేషన్స్ భయపడుతుందని చేశారు. సో చెప్పాలంటే హౌస్లో ప్రతి ఒక్కరు నామినేషన్స్ భయపడుతున్నారు, ఎవరు నామినేషన్స్కి రావాలనుకోరు. బికాస్ నామినేషన్ అనేది పెద్ద ప్రాసెస్, అది ఒక ఇంటి నుంచి బయటకు పంపించేది. ఒక వీక్ నీ టైం బాగుంటుంది, ఇంకొక వీక్ బాగుండకపోవచ్చు, నీ గ్రాఫ్ తగ్గుండొచ్చు. సో ఆ విధంగా నేను రోహిత్కి చెప్పాను దట్ ఈసారి మీరు తీసుకోండి అని. అప్పుడు కూడా అనిపించింది సాక్రిఫైస్, నేనేం చేయలేకపోయినా హౌస్కి అని. సో ఫైనలీ ఏదైతే నాకు సార్ వీకెండ్కి వచ్చి అంత సేవ్ చేసి అంత నామినేట్ తీసుకున్నారు, ఇట్స్ ఎ నాట్ ఎట్ ఆల్ జోక్ 2 వీక్స్కి. సో దీనికి మీరు ఏమంటారు అంటే నేనే అన్నాను ఐ వాంట్ టు గో, ఏదైనా పనిష్మెంట్ ఉంటే నేను తీసుకుంటాను నో ప్రాబ్లం, ఆ సాక్రిఫైస్ అయితే నేను తీసుకుంటాను అంటే నేను వెళ్ళాను. హ్యాపీలీ హెయిర్ కట్ చేసుకున్నాను, వెరీ హ్యాపీలీ హెయిర్ కట్ చేసుకున్నాను. అవును, ఫేస్లోనే తెలుస్తుంది. ఎస్, ఆ తర్వాత ఎక్కడైనా మీరు ఎక్కడ ఏమైనా కొంచెం ఫీల్ అవుతున్నారని చెప్పి రోహిత్ చూస్తున్నా కూడా తను చాలా హ్యాపీగా హెయిర్ కట్ చేసుకుని నాకు సరే చెప్తున్నారు. యాక్చువల్లీ మేము కూడా అదే అనుకున్నాం తర్వాత చూసినప్పుడు, ఇది కూడా హెయిర్ కట్ కూడా ఉంటే. సో హెయిర్ కట్ నేను ఎందుకు చేసుకున్నా అంటే ఒకటి, నేను నా తరపు నుంచి ఒక సాక్రిఫైస్ హౌస్ మొత్తానికి ఇచ్చాను అని ఒక సాక్రిఫైస్ అండ్ హ్యాపీనెస్ అనేది నాకు లోపల ఉంది. అండ్ ఈ హెయిర్ కట్
బిగ్ బాస్ కోసం చేసుకున్నారు. ఆ మెమరీ కూడా ఉంటుంది. ఎస్, బిగ్ బాస్ కోసం చేసుకున్నా అండ్ ఇక్కడ నుంచి నా న్యూ లుక్ జనాలకు చూపించాలి అనుకున్నాను. ఆబ్వియస్లీ ఇంకా వసంతి అంటే వచ్చేసింది కదా మేకప్ బ్యూటీ ఎవ్రీథింగ్. సో నేను ఆ వేళనా ఆలోచించి నేను కట్ చేసేసుకున్నా. ఫస్ట్ నుంచి ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది కదా, సో ఇప్పటి నుంచి నా హెయిర్ కట్ నేను చేసుకొని, సో ఇంకా మిగతాది చూపిద్దాము ఇంకొక లుక్ న్యూ లుక్ ఆడియన్స్ కి అని కట్ చేసేసుకున్నాను. అన్ని మిక్స్డ్ ఈ హెయిర్ కట్ లో మాత్రం. అండ్ నాకు నిన్న వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, మా మమ్మీకి నేను హెయిర్ కట్ చేసుకున్న తర్వాత బీపీ లో అయిపోయింది. అవునా? వన్ డే కూర్చొని ఏడ్చిందంట. ఓకే, లవ్ మై హెయిర్, షీ లవ్ మై హెయిర్. ఇంత కట్ చేసిన అసలు ఊరుకోదు, చాలా లాంగ్ ఉన్నింది అసలు హెయిర్ నాకు. అంటే స్టార్టింగ్ లో హాఫ్ కట్ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ షార్ట్ అంటే తను తీసుకోలేకపోయింది, షుగర్ లో అయిపోయింది మా మమ్మీకి. సో అది చెప్పిన తర్వాత ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ బిగ్ బాస్, నేను ఏదైనా చేస్తాను సార్ అని చెప్పేలా లోపలికి. యాక్చువల్లీ ఐఎమ్ రెడీ ఫర్ దాట్. యా,